క్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర వైజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కవిత అనే పేరు గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. మరి కవిత అనే పేరు ఏడక్షరాల పేరు. ఈ కవితలో 20వ నంబరు చాల్దియన్ ప్రకారము, 27వ నంబరు ప్రకారం, 27వ సిరీసు అక్షరాలను కూడితే 27వ సిరీస్ అనేది వస్తుంది. ఇది పైథాగరస్ ప్రకారం, అంటే న్యూమరికల్ నెంబర్ 27 మరియు 20. ఈ 20 చంద్రునికి సంబంధించిన సంఖ్య, 27 కుజునికి సంబంధించిన సంఖ్య. 2/9 కాంబినేషన్లో మీ పేరు అనేది ఉంది. మరి ఈ యొక్క 27 కాంబినేషన్ కనుక వచ్చిన న్యూమరికల్ నెంబర్లో 16 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇది చాలా నష్టాన్ని ఇస్తుంది. మరి కవిత అనే పేరులో లాస్ట్కు THETA అనే అక్షరంతో ఎండ్ కాకూడదు. అలా అవ్వడం వలన అనారోగ్య సమస్యలు, జీవితంలో ఒక ఉద్యోగ ప్రాప్తి వచ్చినప్పటికీ ఆ ఉద్యోగంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడం, ఆ ఉద్యోగం నుండి వచ్చిన సంపద మొత్తం ఆవిరైపోవడం, ఆ విధంగా కొంతమందికి జరుగుతుంది. మరి సెకండ్ బిట్లో చూసినట్టయితే, సెకండ్ సిరీస్లో కనుక మనం అంటే చూసినట్టయితే, వీళ్ళు ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఖాళీగా కూర్చునే రకం కాదు, ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటారు, కానీ ఫలితం ఉండదు. మరియు మెయిన్గా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైనా కూడా చదువులో కొంత బ్రేక్ అనేది కూడా వస్తుంది. ఆ బ్రేక్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలని ట్రై చేస్తారు, కానీ దానికి ప్రయోజనం అనేది కూడా ఉండదు. అదేవిధంగా మరి కవిత అనే పేరు మీరు పెట్టుకున్నప్పుడు ఆ కవితలో నెగిటివ్ నెంబర్స్ ఏమి ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. మరి మీ బర్త్ నెంబర్ ఏంటి, మీ డెస్టినీ నెంబర్ ఏంటి, మీ రాశి ఏంది, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంది, ఆ తర్వాత నడిచే దశలు ఎలా ఉన్నాయి, మరియు 12 ప్లేసెస్లలో 12 హౌజెస్లో ఉన్నటువంటి రాసులు, ఆ రాసులలో గ్రహాలు ఎలా, అవి వాటి కక్షను ఎలా తిరుగుతున్నాయి, మరి ఒక్కొక్క గ్రహము ఎన్ని రోజులు ఒక్కొక్క రాశిపై ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆ టైం అనేది ఎప్పుడు వస్తుంది, ఆ టైంలో మనం ఏ రెమెడీస్ చేయాలి, ఎలాంటి పూజలు చేస్తే మనకు ప్రయోజనం చేకూరుతుంది. మరి మీకు ఇన్ని సంవత్సరాలు కలిసి వచ్చే గ్రహం ఏంటి, ఆ గ్రహాన్ని మనం మన పేరులో చాల్దియన్ మరియు పైథాగరస్ పద్ధతిలో వాటిని ప్రోగ్రామింగ్ చేయాలి. ఏదైనా కూడా దీంట్లో అన్నీ బాగానే కనిపిస్తాయి, కానీ ఎక్కడో ఒకడ పోతూనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ అండి, ఒక హౌజు దానికి ఒక చిన్న రంధ్రం పడింది. తను ఒక బిందె తీసుకొని వచ్చేసి వాటర్ కొట్టుకుని, అంటే బోరింగ్ పంపు బోరింగ్లో తీసుకొచ్చుకుంటూ హౌస్లోకి వస్తుంది. అక్కడికి వేసి మళ్ళీ పంపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పట్టుకొని మళ్ళీ వచ్చేవారికి ఆ ఉన్న బింది కాస్త ఆ వాటర్ అంతా కూడా నేలపాలైపోతుంది. ఇలా సమస్యలు ఎప్పుడైనా కూడా సంపాదించిందే కానీ సమస్యలే కానీ ఎప్పుడు కూడా నేలపాలైపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం పెంచుకోగలిగితే మాత్రం తప్పకుండా బాగా కలిసి వస్తుంది. మీరు కూడా మీకు మంచి స్థాయి పెరుగుతుంది. అన్ని పద్ధతుల ద్వారా మనం కరెక్షన్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.